ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు అగు దళాల సభ్య దళాలు శరార్థులందరికీ అగు విజయం రాజన తమాష తయారని ఇక్కడ వినబడ్డారు ఏం చెల్లుంటారు ఇక మా ఇంచా పొద్దు పొద్దున్న అంగి అంచా ఇస్త్రీ కట్టు కొట్టిచ్చింది ఇక్కడ వినో చెప్పంటారులే ఇక్కడ వచ్చినట్టు తగ్గిపోద్దు ఇక మళ్ళా సంగారెడ్డి జిల్లాకు వచ్చిన వాళ్ళురా పాత ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అగో ఇక్కడ వినమంటారు ఇక్కడ వచ్చినట్టు వీరికి మౌనిపల్లి గ్రామం ఎంపీటీసీ నాలుగు గ్రామాలు ఉంటాయి సార్కి ఇక సార్ పేరు వచ్చేసి అమర్ సింగ్ ఎన్ అమర్ సింగ్ ఇక చూడుండ్రా అన్న చాలా కార్యక్రమాలు చేస్తాడు రిజర్వేషన్లో మంచిగా విన్నాడు గెలిచినప్పుడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు ప్రజలకు కూడా సేవా కార్యక్రమాలు ఎవరైనా ఇంటికి ఏం ఆపదకు వచ్చినా కూడా కాదని కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు ఇక బిజినెస్ పరంగా కానీ ఈ వ్యవసాయ పరంగా కానీ మంచి ముందుకు వెళ్తున్నాడు అన్న ఎట్లా చేస్తుండో ఏం కదా అవన్నీ అడిగి తెలుసుకుంటా ముచ్చట తమాషంగా జరుగుతుంటారా అన్న నమస్తే 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 బాగున్నా చాలా దూరం వచ్చిన ఏం చేయలేక వస్తే నీతో ముచ్చట మిసాలు మంచిగా గుడి కూడా బాగుంది దర్శనం చేసుకున్నా ఇల్లు మాత్రం చెక్కు అనిపిస్తున్నది ఎప్పుడంటే వెళ్ళేది ఇది సంవత్సరమైంది రాజా అవసరమైందా దావతో కూడా మొన్న చేసినట్టు నువ్వు మొన్న రెండు నెలలు అయింది రీసెంట్లీ చేసిన అవునా ఇక రెండు గెలు చూస్తున్నా కలర్ కలర్ అనిపిస్తుంది ఇల్లు ఇక ఇట్లానే ప్రోగ్రామ్ కూడా మంచి చేస్తామని తెలిసింది అందుకు వచ్చిన వారికి పెడదాం ముచ్చట పెడదామా పెడదాం రాజా అన్న జర చెప్తా అవి నీ గురించి చెప్తా అన్న చెప్పే ఇక నేను గ్రామం మామిడిపల్లి తల్లగూడెం తాండా నేను ఒక అమర్ సింగ్ అంటే ఇప్పుడు నేను ముందుగా గతంలో మామిడిపల్లి ఒక జాగా గ్రామ పంచాయతీలో ఒక జాగా ఉన్నప్పుడు వార్డు మెంబర్ చేసిన దాని తర్వాత వార్డు మెంబర్ అయిన తర్వాత సర్పంచ్ చేసిన సర్పంచ్ చేస్తే మా వాళ్ళు అన్నమాట మీరు సర్పంచ్ వద్దు మాకు అవకాశం ఇవ్వమని చెప్తే సరే వేరేలోకి సీను అనే అబ్బాయికి అతనికి ట్రై చేసి ఎంపీటీసీకి ఎంపీటీసీకి నిలబడ్డ తర్వాత మన మామిడిపల్లి కౌలంపేట్ తున్కిల్ తాండా వెల్లగూడెం తాండా ఈ వడ్డెన్గండి కోయగుండి నాలుగు తాండాలు ఉంటాయి రెండు ఊర్లు ఉంటాయి దాని తర్వాత బాగా మనకు మంచి మెజారిటీతో గెలిపించారు నాకు 800 చిల్లర నా మీద ముగ్గురు వేసిర్రు పోటీగా అయినా మనకు వాళ్ళ ముగ్గురు మీద మనకు 800 ఓట్లు మెజార్టీ వచ్చింది బాగా వచ్చింది అయితే అమర్ సింగ్ అన్న మరికి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు శురు అయింది ఎనికటికి అమ్మాయి రాజకీయం చేసిరా నువ్వే రాజకీయాలకు వస్తేవానా ఇక రాజన్న అమ్మ నాయన అయితే రాజకీయంలో రాలేరు వాళ్ళు వాళ్ళు కూలి నాలు చేసి ఆడ కోపులు తోవి ఆడ కూలికి పోయి రోజు కట్టెలమ్మి అమ్మ నాన్న కట్టెలమ్మకుంట ఇక నాయన గిట్ట వ్యవసాయం చేస్తుండే అమ్మనేమో కట్టెలమ్మకుంట మనం నూకలు గిక్కలు తెచ్చి వాళ్ళు అదే కూలి పని చేసేవాళ్ళు ఇక మనమే ఇక తెలివి వచ్చిన నుంచి ఇక మామిడిపల్లె వార్డు మెంబర్ చేసినాము ఈ రాజకీయం అంటే వాళ్ళు మా ఊరోళ్ళు అంతా వార్డ్ మెంబర్ కి మా వాడుకు అని చెప్పే వరకు వార్డ్ మెంబర్ కి వేసిన అంటే మొట్టమొదటి ఎప్పుడు ఏ పార్టీ చేయలేదు ఫస్ట్ ఫస్ట్ మనము ఇది తెలుగుదేశం తెలుగుదేశం టీడీపీలో మా లక్ష్మయ్య సర్పంచ్ ఉండే ఇక మాణిక్యం గిట్ట పసల్వాది మాణిక్యము టీడీపీలో బాగుంటది వార్డ్ మెంబర్ కి ఏమంటే వేసిన వేసిన తర్వాత ఇక వార్డ్ మెంబర్ కి వచ్చిన ఇక ఆడ నుంచి గట్లగట్లగట్లగా రాజకీయాలలోకి వచ్చిన ఇక దాని తర్వాత ఏమైందంటే ఇక టీడీపీ లేదు టీడీపీ పోయిన తర్వాత మళ్ళీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక కాంగ్రెస్ అంటే మా పెద్ద మనుషులకు మంచి అభిప్రాయం ఇందిరా గాంధీ మా ఎస్టీ వాళ్ళకు మన బంజారా సోదరులకు ఎక్కడంటే భూములు ఇచ్చింది ఇండ్లు ఇచ్చింది ఇండ్ల స్థలాలు ఇచ్చింది ఇక కాంగ్రెస్ అంటే ఆ రోజు నుంచి ప్రాణం ఇక ఆ రోజు నుంచి ఇక కాంగ్రెస్ లోకి వచ్చినాం కాంగ్రెస్ లో ఇక వార్డు మెంబర్ 2 చేసినాము దాని తర్వాత తమ్ముడు గిట్ట ఉప సర్పంచ్ చేసినాం ఇక దాని తర్వాత నేను గిట్ట కాంగ్రెస్ లోకి వచ్చి నేను గిట్ట ఎంపీటీసీ అయినా ఇక అప్పటి నుంచి రాజకీయం ఎంకటికైతే రాజకీయం చేయలేరు టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ నడుస్తుంది కాంగ్రెస్ నడుస్తుంది ఇప్పుడు మీరు ఎంత మంది అన్నదమ్మా మేము నలుగురం మనది ఎంతనే నంబరు ముగ్గురు ముగ్గురం ఉన్నాం ఇద్దరు చిన్నోళ్ళు ఉన్నారు ఇద్దరు అక్క జన్లు ఇద్దరు చెల్లెళ్ళు నేనే పెద్దోని సెట్ అయిపోయారు మంచిగా వ్యవసాయం కొద్దిగా ఉంది రాజన్న కొద్దిగా ఉన్నది వ్యవసాయం
ప్రజలే అంతా ఇక నర్సింగ్ అని ఉంటాడు నర్సింగ్ మోతిలాల్ రామచందర్ ఈ మా మామిడిపల్లి సర్పంచ్ లక్ష్మ వీళ్ళందరిగా నేను నిలబడాలి ఎంపీటీసీకి ఎవరు లేరు మీరే నిలబడాలని ఖచ్చితంగా ఇంటికి వచ్చి మీరు ఖచ్చితంగా నిలబడదా కాదంటే సరే అని ఒప్పుకొని ఎంపీటీసీలోకి దిగిన ఎంపీటీసీ దిగినాక ఇక ఊరూరికి తిరిగినాం ప్రచారానికి పోయినాం చెప్పినాం అందరికి వాగ్దానాలు చెప్పిన దాకా తప్పదు కదా గల్లీ గల్లీ పోయినప్పుడు మాకు రోడ్ కావాలంటారు ఒకరు లైట్లు కావాలంటారు ఒకరు మాకు బోర్ కావాలంటారు ఇక మాకు మోరీలు కావాలంటారు అన్ని కావాలంట చెప్పినాము అప్పటికైతే చెప్పినాము చేస్తా అని చెప్పినాము చేస్తా అని చెప్పినాము కొన్ని గిట్ట చేసినాం ఇప్పుడు కౌలంపేట్ మామిడిపల్లి ఒడ్డెన్గండి కొయ్యగుండు గోలెగూడెం తాండా తునికిల్ తాండా ఆరు గ్రామాలు ఆరు గ్రామాలు అంటే ఖర్చు కూడా బాగానే కావచ్చు ఖర్చు ఏం లేదు ఖర్చులు అయితే మరి పరిస్థితి లేక అప్పుడు మరి ఏమున్నదని ఇక పరిస్థితి లేక ఏదో ఇక ప్రేమకు వేసి ఏదో పనులు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అన్నాం ప్రేమకు ఓట్లు వేసారు అందరు అంటే ఆ ముందుగా మనము మామిడిపల్లిలో వార్డు మెంబర్ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎక్కువ ఎవరిదైనా పంచాయతీ అయినా ఎవరిదైనా గొడవైనా మనం రమ్మంటే పోయేటోళ్ళం నలుగురిని మాట్లాడటం మంచి ప్రేమగా ఉండేటోళ్ళం ఏదైనా గుడి గోపురానికి మనం దగ్గర ఉండి చేసేటోళ్ళం మామిడిపల్లి గాని ఎక్కడైనా మామిడిపల్లి చాలా వరకు అయితే మామిడిపల్లి ఎక్కువ నాకు ప్రేమ ఇక ఏది ఉన్నా ఏ పంచాయతీ ఉన్నా చిన్న పంచాయతీ ఉన్నా ఏదైనా గుడికి ఏమైనా కావాలన్నా నేను అన్నిటికి పోతుంది కాబట్టి ఆ ప్రేమతోని నాకు ఒక్క రూపాయి తీసుకోకుండా వన్ సైడ్ బుద్ధి నా మీద నలుగురు పోటీ ఉన్నా గానీ నాకు వన్ సైడ్ బుద్ధి మామిడిపల్లి చాలా మంచిగా సపోర్ట్ బాగా చేసింది నా మరి ఎట్టకేళ్ళకి మంచి మేస్తాడు గెలిచి గెలిచినాక మరి ఏమేమి కార్యక్రమాలు చేస్తే మన మామిడిపల్లి మన మామిడిపల్లి సిసి రోడ్ వేసిన మళ్ళా కౌలంపేటలో ఒక సిసి రోడ్ వేసిన కౌలంపేటలో ఒక సిసి రోడ్ వేసిన మళ్ళా ఈ మన తునికిల్ తాండాలో ఒక సిసి రోడ్ వేసిన ఈ గొల్లెగూడెం తాండాల గిట్ట సిసి రోడ్ వేసిన సిసి రోడ్ లో కార్యక్రమాలు చేసిన ఇక ఆడ మోరీలు ఏడాడ ఉంటే చిన్న చిన్నవి ఉంటే అవి కూడా చేసిన మన ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కొన్ని వచ్చినాయి అవి చేసిన మరి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు వాడు నాలుగు ముచ్చట చెప్తావు మరి వచ్చిందా మరి డబుల్ బెడ్రూమ్ మన దగ్గర ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలే రాజన్న డబుల్ బెడ్రూమ్ రాలే ఏం రాలేదు ఇప్పటికి ఏం రాలేదు డబుల్ బెడ్రూమ్లు అయితే ఏం రాలేవు ఇక మనకు అప్పుడు చెప్పిండు డబల్ బెడ్రూమ్ లో ఇస్తామని చెప్పి కేసీఆర్ గిట్ట చెప్పిండు కానీ ఇప్పటికైతే డబల్ బెడ్రూమ్ లేదు ఏ బెడ్రూమ్ లేదు ఇప్పటి వరకు రానే లేదు ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు అయితే రాలేవు రాజన్న ఇప్పుడు ఇంకేముంది తెలంగాణ వచ్చేస్తే ఇప్పుడు తెలంగాణ వస్తే కేసీఆర్ ఆ రోజు ఏమన్నాడు బంగారు తెలంగాణ చేస్తాడు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాడు ఆ మూడు ఎకరాల గిట్ట ఇప్పుడు మా అందుబాటులో ఇక్కడ మా గ్రామాలలో అయితే ఎవరికి ఏం చెందలేదు డబల్ బెడ్రూమ్ గిట్ట రాలేదు ఇప్పుడు ఇంకోటి ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు కేసీఆర్ సారు ఇప్పుడు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇప్పుడు ఒక్కరికి గిట్ట ఉద్యోగం రాలేడు పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలా మంది చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక ఒకడు తాగి వాళ్ళ ఇబ్బందులు పడలేక ఆడంటే రోడ్ల మీద ఊరిపోసుకొని చేస్తున్నారు రోడ్డు మీద చచ్చిపోతున్నారు చాలా ఉద్యోగాలు లేక చాలా బాధపడకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఫిన్సింగ్ అంటే ఆ రోజు 200 ఫిన్సింగ్ ఉండి అదే వేపుకుండే ఇప్పుడు 2000 ఇస్తున్నాడు అది 200 కన్నా అధ్వానం పెడుతున్నాడు 100 రూపాయలకు 150 రూపాయల కిలో టమాటా అయిపోయి 100 రూపాయల కిలో మిర్చి అయిపోయాడు ఏం వస్తున్నది 2000 ఫిన్సింగ్ అంటే 2000కి ఏం వస్తుంది ఫిన్సింగ్ అంటున్నాడు కానీ అది ఏం వస్తున్నది ఆ రోజు 200 ఉండి అది ఫిన్సింగ్ అదే బాగుండే కానీ ఇవాళ అన్ని పెరిగిపోయినాయి కాబట్టి ఆ 2000 రూపాయలు ఏం సరిపోతున్నాయి అది ఏం సరిపోతలేవు ఈ ఉద్యోగాలు అయితే లేవు పిల్లలకు చాలా మంది రోడ్ మీద పడిపోయారు ఈ ఉద్యోగాలు ఇస్తారేమో అని చదువుకున్న పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఆ ఉద్యోగాలు ఇస్తాడా మరి ఏం చేస్తాడా కేసీఆర్ సార్ ఏమో
చాల ఇబ్బంది పడుతున్నారు చదువుకున్న పిల్లలైతే. మరి గీత తమాషా మాట్లాడుతూ మరి ఎలక్షన్ల దగ్గర పడుతున్నాయి మళ్ళా సంగారెడ్డి ఎవరు అందుబాటులో అయితే ఇప్పుడు జగ్గారెడ్డి సారే మాకు వేరే సారైతే లేదు కాంగ్రెస్ ఏ జగ్గారెడ్డి సార్కే ఉంటుంది సంగారెడ్డి కాన్స్టిట్యూన్స్ లో జగ్గారెడ్డి సార్కే ఉంటుంది ఆయననే గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక ఖచ్చితంగా ఆయన గిట మేము గిట అందరు ఆయననే జగ్గారెడ్డి సార్నే గెలిపించే ప్రయత్నం చేసి ఆయననే గెలిపించుకుంటాం జగ్గారెడ్డి సార్నే గెలిపించాలని ఉన్నది మాకైతే ఇప్పుడు ఆయననే వస్తాడు ఇక్కడైతే ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయననే ఇప్పుడు గిట మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఇప్పుడు మళ్ళీ ఆయననే జగ్గారెడ్డి ఎమ్మెల్యే. అదే విధంగా రాజన్న ఒకటి చిన్న విషయము అన్నా ఇప్పుడు ఈ సోయం బాబురావు ఈ లంబాడీలను ఇప్పుడు దళితులను మన లంబాడాలను వాళ్ళ దాంట్లోకి వెళ్ళి తీసేయాలి మా దాంట్లోకి వెళ్ళిపోవాలి మీ దాంట్లోకి వెళ్ళిపోవాలి అనే మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు సోయం బాబురావు బీజేపీ పార్టీ. అయితే ఈ స్వయం బాబురావు ఏనాడు వచ్చిండన్న రాజన్న ఇప్పుడు ఆయన ఇళ్ళ ఎమ్మెల్యే చేస్తున్నాడు ఇప్పుడు 10 సంవత్సరాలు ఈ స్వయం బాబురావు ఇంటికి వెళ్ళి తెచ్చిగిట మాకు ఉద్యోగాలు ఇస్తున్నాడా మరి బీజేపీ పార్టీ ఏమైనా తెచ్చి మాకు ప్రత్యేకంగా పెట్టిందా. ఆ రోజు రాజుల కాలంలో ఇందిరాగాంధీ కాలంలోనే మాకు ఇందిరాగాంధీ అడవిలో ఉన్నారు వీళ్ళు లంబడోళ్ళు ఎస్టీలు అంతా రోడ్డు పని చేసేది మేమే చెరుకు కొట్టాలన్నా మేమే కంకరేయాలన్నా మేమే డాంబరేయాలన్నా మా ఎస్టి సోదరులు ప్రతి ఒక్క కష్టం ఇబ్బందులు పడి రోడ్ల మీద మొత్తం రోడ్లేసుడు కంకరేసుడు చెరువు కట్టలు కోపులు కొట్టి చెరువు కట్టలేసేది మా లంబడోళ్ళు కాబట్టి ఇందిరాగాంధీ ఆమె పథకాలు ఇచ్చిపోయింది ఇందిరాగాంధీ. ఈ స్వయం బాబురావు ఎవడా నాకు అర్థం కాదు ఇందిరాగాంధీ ఇచ్చి ఇందిరాగాంధీ చేసిపోయిన పని కానీ ఈ స్వయం బాబురావు ఎవరైనా మాకు ఇచ్చినట్టు మాట్లాడతాడు స్వయం బాబురావు సార్. ఇప్పుడు రాజన్న ఒకటి చిన్న విషయం చెప్తున్నా ఈ బీజేపీ పార్టీ రేపు కానీ జెండలు పట్టుకొని ఈ బీజేపీ పార్టీ తరఫున ఈ స్వయం బాబురావు ఇటువంటి పనులు చేస్తున్నాడు ఇట్లా మా ఎస్టీ సోదరులను ఇబ్బంది పెడుతున్నాడు కానీ రేపు రాబోయే కాలంలో ఈ ఎస్టీ సోదరులు ఈ తాండాలకు ఏమైనా బీజేపీ జెండా పట్టుకొని అక్కడికి బొయ్యడానికి ఎవరు తరిమి తరిమి కొడతారు మా బంజారా సోదరు జెండా పట్టుకొని కానీ తాండలకు పోతే తరిమి కొడతారు జెండా పట్టుకొని పోయిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమే మాటకు ముందు ఎస్టీలు అంట మా ఉద్యోగాలు తింటున్నారు మీ ఉద్యోగాలు ఇది తింటున్నారు అది తింటున్నారు ఏదేదో రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి లేనిపోని గొడవలు పెడుతున్నాడు ఈ స్వయం బాబురావు. లాస్ట్ స్వయం బాబురావు నీకు ఒకటే చెప్తున్నాము నీ వరకు ఏమున్నదో నీవు చేసుకో నీదేమదో నీ పార్టీ నీ ఇబ్బంది నీ ఉద్యోగాల నువ్వు ఏముందని నువ్వు పోరాడుకొని తీసుకో గవర్నమెంట్ దగ్గర కానీ నువ్వు మా జోలికి వస్తే బాగుంటావు స్వయం బాబురావు గారు నీ వరకు ఏం చేసుకుంటారో చేసుకో లేకుంటే మళ్ళీ రాబోయే కాలంలో మా సోదరు ఎస్టీ సోదరుల గురించి ఏమైనా మాట్లాడినవనుకో నీకు నడి రోడ్డు మీద తరిమి తరిమి కొడతాడు స్వయం బాబురావు మా ఎస్టీ సోదరుడు చెప్తున్నా నేను. నీవు జాగ్రత్తగా నీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో నీ జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు మా ఎక్సి సోదరుల దగ్గర రాకు నీ ప్రయత్నం ఏం చేయాలో నువ్వు చేసుకో మా ప్రయత్నం ఏం చేయాలో మేము చేసుకుంటాం కానీ మా దగ్గరికి మా జోలికి రాకు అయ్యా తమాషా మాట్లాడుతూ జరిగి నాకు తెలివిస్తావే పోయేస్తా సరే రాజన్న క్షేమంగా పోయి లాభం కదా తప్పకుండా తప్పకుండా పోయి రాజన్న.